ఐపీఎల్ 2022 సీజన్లో హైదరాబాద్ జట్టు పరాజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఇక మరొకవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మంచి విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో హైదరాబాద్ జట్టు సమిష్టిగా రాణించి మంచి గెలుపును సాధించింది. 21 పరుగుల తేడాతో గెలుపును సాధించి ఇక అదే 21 పరుగులతో హైదరాబాద్ పతనాన్ని శాసించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగుల భారీ స్కోర్ చేయగా దీనిలో డేవిడ్ వార్నర్ 58 బంతుల్లో 92 పరుగులు చేసి శతక సమాన ఇన్నింగ్స్తో నాటౌట్గా నిలిచాడు. ఇక ఆ తర్వాత రోమన్ పోవెల్ కూడా 35 బంతుల్లో 67 పరుగులు చేసి తన విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగిపోయాడు. సన్ రైజర్స్ బౌలర్లలో భూవి, సీన్ అబట్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులు మాత్రమే చేసింది. నికోలస్ పురన్ 34 బంతుల్లో 2 ఫోర్లు 6 సిక్స్లతో 62 పరుగులు చేయగా ఎయిడెన్ మార్కరమ్ 25 బంతుల్లో 42 పరుగులు చేసి రాణించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ 3 వికెట్లతో రాణించగా శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లను పడగొట్టాడు. ఎండ్రిచ్ నోర్జ్, మిచెల్ మార్చ్, కుల్దీప్ యాదవ్ తలొక వికెట్ను తీసుకున్నారు. ఇక 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, కెన్ విలియమ్సన్ దారుణంగా విఫలమయ్యారు. నోర్జ్ వేసిన 5వ ఓవర్లో కెల్ విలియమ్సన్ క్యాచ్అవుట్ అయ్యాడు. క్రీజ్లోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్ ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో హైదరాబాద్ 2 వికెట్లకు 35 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం మిషెల్ మార్చ్ రాహుల్ త్రిపాఠిని అవుట్ చేసి ఆ జట్టును దెబ్బతీశాడు. నిజానికి ఇక్కడే మ్యాచ్ మొత్తం మలుపు తిరిగిందని చెప్పొచ్చు. రాహుల్ త్రిపాఠి 22 పరుగులు చేసి మంచి ఫామ్లో కనబడుతున్న తనను మిచెల్ మార్చ్ అవుట్ చేయడంతో ఒక్కసారిగా కనుక చూసినట్టయితే హైదరాబాద్ జట్టు కుప్పకూలింది. కానీ క్రీజ్లోకి వచ్చిన పురాన్తో మార్కరమ్ కలిసి మళ్లీ ఇన్నింగ్స్ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కాకపోతే 104 మీటర్ల 6తో జోరు కనబరిచిన మార్కరమ్ హాఫ్ సెంచరీ ముంగిట ఖలీల్ బౌలింగ్లో వెరితిరిగాడు. దాంతో 4 వికెట్కు నమోదైన 40 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక ఆ తర్వాత వచ్చిన శశాంక్ సింగ్ పెద్దగా రాణించలేకపోయినప్పటికీ నికోలస్ పురన్ ఒంటరి పోరాటం చేస్తూ వచ్చాడు. భారీ సిక్స్లతో విరుచుకుపడ్డాడు. కాకపోతే ఇక మరొక ఎండ్లో అతనికి సహకారం లభించకపోవడము ఇక ఢిల్లీ జట్టు బౌలర్లు వాళ్ళ పతనాన్ని శాసించడము జరిగింది. ఇక డేవిడ్ వార్నర్ అనుకున్నట్టుగానే హైదరాబాద్ జట్టుపై చెలరేగి ఆడాడు. దాంతో హైదరాబాద్ జట్టు తట్టుకోలేకపోయింది.